నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ప్రేక్షకులకు విజ్ఞప్తి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తుంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి నివారణ ఒక్కటే మార్గం. ఇందుకు ప్రభుత్వం కఠినంగా చేపట్టిన లాక్డౌన్ను తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు, వచ్చినా గుంపులు గుంపులుగా ఉండద్దు. దేశాలకు పాకిన కరోనా వైరస్ గురించి ఒక్కసారి ఆలోచించండి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. కొద్ది రోజులు ఇంట్లో ఉన్నంత మాత్రాన పోయేది ఏమీ లేదు. లాక్డౌన్ పాటించడంతో పాటు చేతులను శుభ్రంగా కడుక్కుంటూ మాస్కులు ధరిస్తూ కరోనాను తరిమి కొడదాం. మన ఆరోగ్యం, మన సమాజ క్షేమం మన చేతుల్లోనే ఉంది. ఇక వార్తా వివరాలకు వెళ్తే, జిల్లాలో, నగరంలో లాక్డౌన్ 9వ రోజు సంపూర్ణంగా సాగింది. లాక్డౌన్ ఉల్లంఘించిన వాహన చోదకులకు పోలీసులు సామాజిక శిక్ష విధించారు. లాక్డౌన్ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించే విద్యావంతులు, ఆకతాయిలపై అర్బన్ పోలీసులు కొరడా జులుపిస్తున్నారు. బుధవారం గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద బైకులపై స్వల్ప కారణాలతో రయ్యని దూసుకుపోతున్న వాహన చోదకులను పోలీసులు నిలువరించారు. బైక్పై ఇద్దరు ప్రయాణించకూడదని తెలిసి ఎలా ప్రయాణిస్తున్నారని సీఐ ప్రశ్నించారు. అలాగే పొంతన లేని సమాధానం చెప్పిన ఆకతాయిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని గుంజులు తీయించి మరోమారు లాక్డౌన్ ఉల్లంఘించకుండా హెచ్చరికలు చేసి పంపారు. మేము పోలీసు వారు ఈ కరోనా విషయంలో ఎన్నిసార్లు చెప్పినా మెడికల్స్ పేరు చెప్పు లేకుంటే సరుకుల పేరు చెప్పు డబల్స్ వస్తానే ఉన్నారు. అలా ఇంకొకసారి రాకుండా చూసుకుంటే చాలా బాగుంటుందని పోలీసు వారి తరఫున మరొకసారి విజ్ఞప్తి చేయించున్నాము. ఈ కరోనా విషయంలో మనం ఏది చెప్పినా పబ్లిక్ని ఆపినప్పుడు రీజన్స్ వెతుక్కుంటా ఉన్నారు. రీజన్స్ వెతుక్కునే విషయంలో అబద్ధాలు చెప్పటం, పదే పదే డబల్స్ తిరగటం, లేదంటే ఇంకో రకంగా చెప్పడం, పోలీసుకి చెప్తే రీజన్స్ వేరే విధంగా మాట్లాడటం, పోలీసుకి నెగ్లెక్ట్ చేస్తూ మాట్లాడటం, ఆ విధంగా చేయొద్దని పోలీసు వారి తరఫున మరీ వినయం చేస్తాం. డబల్స్ తిరగకుండా ఉంటే చాలా బాగుంటుందని. మరోపక్క బస్టాండ్, మార్కెట్, లార్జ్ సెంటర్, లక్ష్మీపురంతో పాటు నగర, జిల్లా వ్యాప్తంగా చెక్పోస్టులతో తనిఖీలు జరిపి లాక్డౌన్ పటిష్టంగా అమలు చేశారు. సంక్షోభ సమయంలో ప్రజలకు మేలు జరిగితే చాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పబ్లిసిటీలో తాము వెనకబడి ఉన్నామని హైదరాబాద్లో కూర్చుని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. అయినా ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని హితవు పలికారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం పగడ్బందీగా చర్యలు చేపట్టిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిరోజు సీఎం జగన్ అన్ని శాఖల అధికారులతో సమీక్షిస్తున్నారని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 2000 క్వారంటైన్ బెడ్లు సిద్దంగా ఉన్నాయని, నియోజకవర్గ స్థాయిలో కరోనా నివారణకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించి వైరస్ నివారణకు సహకరించాలని బొత్స కోరారు. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. ఢిల్లీ వెళ్లిన వారు స్వచ్ఛందంగా వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కరోనాని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, ఇది విమర్శలకు సమయం కాదని హితవు పలికారు. రెండు రోజుల కింద 24 మాత్రమే ఉండేవి రాష్ట్రంలో, కానీ ఈరోజు అవి దగ్గర 58 వరకు వస్తున్నాయి. ఇంట్లో వార్తలు వస్తున్నాయి. మన రాష్ట్రంలోనే కాదు, పక్కన తెలంగాణలో కానీ, లేదా తమిళనాడులో కానీ, అది కర్ణాటకలో కానీ, దేశం యావత్తు కూడా కారణాలు ఏమైనా అవ్వచ్చు, కానీ తీవ్రంగా ఉంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉన్నాయో, ముఖ్యంగా లాక్డౌన్ సంబంధించి ప్రజలందరూ ఇంకా పూర్తిగా సహకారం చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో, ఈ లాక్డౌన్ సందర్భంగా ఏ ఒక్కరైనా సరే, ఒకవేళ ఆ ఊరిలో లేక కుటుంబం వచ్చి ఇంకో ఊరిలో స్టక్ అయిపోయి అక్కడ రేషన్ తెచ్చుకోవాల్సి వస్తే అక్కడ కూడా ఈ కార్డుపై రేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా పెన్షన్ తీసుకోవడానికి ఈ ఊళ్ళో లేకుండా పక్క ఊరిలో ఉండిపోతే,
విపత్కర పరిస్థితుల్లో ఏపీ పోలీస్ యంత్రాంగం చేస్తున్న సేవలను గుర్తించిన స్ఫూర్తి ఫౌండేషన్ పోలీసులకు ఉచితంగా మాస్కులు, శానిటైజర్ల కిట్ను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విపత్కర పరిస్థితుల్లో పోలీసులు సైనికుల్లా పనిచేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పోలీసులకు మాస్కులు, శానిటైజర్స్, కిట్స్ను అందజేసి అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వయం నియంత్రణను పాటించాలని కోరారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తమ శాఖలోని సిబ్బంది పనిచేస్తున్నారని ఐజీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలగిరి, వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రగిరి యేసురత్నం, కావటి మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే అక్కడి నుంచి కింది వరకు గ్రామ స్థాయిలో ఆయన దూరదృష్టితో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ అయితే ఏమి, ఇప్పటికే మనకున్న ఆశా వర్కర్లు అలాగే ఏఎన్ఎంలు కానీ మిగిలిన వాళ్ళు కానీ వాళ్ళు పనిచేయడం వల్ల ఎక్కడికెక్కడ ఐడెంటిఫై చేయడం, గుర్తింపు చేయడం ఒకటి పూర్తి అవుతోంది. వీళ్లను క్వారంటైన్కి తరలించడం ఒక ప్రక్రియ కూడా జరుగుతున్నందువల్ల మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మేము చాలా వరకు మెరుగ్గా ఉన్నాం. అట్లని ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మళ్ళీ ఇది విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ దీంట్లో ఈ మొత్తం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏప్రిల్ 14 వరకు మొత్తం అంది ప్రజాజీవనం స్తంభించే విధంగా ఎక్కడికక్కడ ఎవరిళ్ళకు వాళ్ళు కన్ఫైన్ అయ్యి పరిమితం అయ్యే రకంగా దా దిశగా ప్రయత్నం చేయడంలో సైనికుల కంటే ఎక్కువగా పనిచేస్తున్న మన పోలీస్ సిబ్బంది, అలాగే శానిటేషన్ సిబ్బంది, వైద్య సిబ్బంది వీళ్ళు కేవలం కఠినంగా పనిచేయడం పెద్ద కష్టం కాదు, మామూలుగా కర్ఫ్యూ అయితే ఆపడం పెద్ద కష్టం కాదు. డీజీ గారు 55 ఇయర్స్ దాటిన వాళ్ళు పనిచేయొద్దు, మీరు ఆఫీస్కి ఉండండి అంటే కొంతమంది వాలంటీర్కి ముందుకు వస్తున్నారు, పర్వాలేదు సార్ మాకు ఏమైనా పర్వాలేదు అన్న విధంగా పోలీస్ శాఖ పనిచేస్తుంది. డీజీ గారు ఎప్పటికప్పుడు నిన్న ఫ్యామిలీస్ అందరికి కూడా ఒక అడ్రస్ లెటర్ అడ్రస్ చేశారు, మీరంతా కూడా ఎంతో సపోర్ట్గా చేస్తున్నారని. సో డెఫినెట్గా ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తుందని పోలీస్ శాఖ తరఫున నేను హామీ ఇస్తున్నాను. మేమందరం కూడా పనిచేస్తాము, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి పారితోలటానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కరోనా నేపథ్యంలో ఎమ్మెల్యే మగ్దాలగిరి ఈరోజు పశ్చిమలోని నేతాజీ నగర్లో పర్యటించారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండి కరోనా బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ఎమ్మెల్యే మద్దాలగిరి కోరారు. నేతాజీ నగర్లో ఆయన పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి సోడియం హైడ్రోజన్ ద్రావణాన్ని పిచికారీ చేసి పరిసరాల పరిశుభ్రతను నొక్కి చెప్పారు. స్థానిక వృద్ధులకు వాలంటీర్లతో కలిసి పింఛన్లు అందించారు. రేషన్ దుకాణాల్లో సామాజిక దూరం పాటింపచేసి సకాలంలో రేషన్ అందించాలని డీలర్లను కోరారు. ప్రార్థనలు చేసుకుని జమాత్ ప్రార్థనలు జమాత్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇంత తీవ్రమైన అక్కడ విదేశీయులు కలవడం, మరి వాడు ఒకళ్ళకి ఈ వ్యాధిని అందిస్తే వాడు ఇంకో చోటకి వెళ్ళి ఎలా స్ప్రెడ్ అయిందో చూసి వాళ్ళ గుంటూరులో వచ్చిన కేసులన్నీ కూడా మరి ఆ జమాత్కి వెళ్ళి వచ్చినాయి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా అయ్యే వచ్చినాయి. కాబట్టి ఇలాగా ఈ ముందు చర్యలో 5 రోజుల కిందటే మరి కలెక్టర్ గారు శ్యామల ఆనంద్ గారు తీసుకున్న చర్యల వల్ల వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ రూమ్లోకి తీసుకెళ్ళటం, టెస్ట్లు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎన్నటి కూడా తీవ్రంగా ఈ కట్టడి చేయాల్సిన అవసరం మనందరి మీద బాధ్యత మనం ఉంది. మరి మనం ఇళ్లలో ఉండి బయటకు రాకుండా మరి ఇంకా ఒక 15 రోజులు కనుక మనం ఉండగలిగితే ఏప్రిల్ 14 దాకా ఈ వ్యాధిని పూర్తిగా కట్టడి చేయొచ్చు. లాక్డౌన్ నుండి గ్రామాల్లో మధ్యాహ్నం వరకు పనుల నిర్వహణకు సడలింపు ఇవ్వడంతో రైతులు, కూలీలు పొలం బాట పట్టారు. రాష్ట్రంతో పాటు జిల్లాలో పలు పంటలు కోత దశకు వచ్చాయి. ఈ నేపథ్యంలో పంటలను రక్షించుకునేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులు, కూలీలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో పాటు ఉపాధి హామీ పనులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. కరోనా నేపథ్యంలో కూలీల దినసరి వేతనం 180 నుండి 200 రూపాయలకు పెంచింది. ఇప్పటివరకు లాక్డౌన్ అమలుతో ఇంటికే పరిమితమైన రైతులు, కూలీలు ఎట్టకేలకు బయటకు వచ్చారు, పొలం బాట పట్టారు. అయితే గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటిస్తూ మధ్యాహ్నం వరకు పనులు సాగించాలన్న నిబంధనలు వారు పాటించాల్సి ఉంది. ఉపాధి హామీ పథకం మాకు ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు ఏడా ఇంట్లో జరగట్లేదు. మాకు 20 రూపాయలు పెంచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కరువు రోజుల్లో ఈ మట్టి పని రావటాన ఆనందంగా ఉంది. తినటానికి అల్లాడిపోతున్నాము, కాబట్టి మీరు ఇచ్చినందుకు మేము ఈ పని చేసుకుంటున్నాము. ధన్యవాదాలు. కరోనా రోజుల్లో పళ్ళు లేక అల్లాడిపోతున్నాము, పనికి కనిపించినందుకు మోడీ గారికి ధన్యవాదాలు. 20 రూపాయలు పెంచినందుకు కూడా ధన్యవాదాలు.
రేషన్ దుకాణాల వద్ద సకాలంలో సరుకులు అందక పేదలకు గగ్గోలు పెడుతున్నారు. పంపిణీ ప్రారంభించి 4 రోజులైన ప్రదక్షిణలతో నిరీక్షిస్తున్నారు. చౌకధరల దుకాణాల వద్ద కార్డుదారులకు బియ్యం కందిపప్పు పంపిణీ నత్తనడకన సాగుతోంది. దుకాణాల్లో సర్వర్లు మొరాయించడం, సామాజిక దూరం పాటించాల్సి రావడం ఇందుకు ప్రధాన కారణమైంది. దాంతోపాటు పోర్టబిలిటీ సౌకర్యం కల్పించడంతో ఇతర ప్రాంతాల కార్డుదారులు కూడా రేషన్ దుకాణాలకు చేరుకోవడంతో మరింత రద్దీ, జాప్యం ఏర్పడుతుంది. దాంతో డీలర్లు, వాలంటీర్లు వారికి టోకెన్ ఇచ్చి పంపుతున్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందో, బియ్యం పప్పు ఎప్పుడిస్తారో అర్థం కాక పేదలు జుట్టు పీక్కుంటున్నారు. కరోనా కేసులు పెరగడంతో నగరంలో నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు మరిన్ని జాగ్రత్తలు చేపట్టారు. రెడ్ జోన్తో పాటు వివిధ కూడలలో పారిశుద్ధ్య పరిరక్షణ చర్యలు ముమ్మరం చేశారు. నగరంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా నగరపాలక సంస్థ అధికారులు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఓపెన్ అండర్ డ్రైనేజీలు పేరుకుపోయిన వ్యర్థాలను స్పెషల్ డ్రైవ్ ద్వారా సిబ్బంది చే తొలగింపు చేస్తున్నారు. రోడ్లు, ఇళ్ల ఆవరణలో బ్లీచింగ్, సోడియం హైడ్రోజన్ క్లోరినేషన్ నిర్వహిస్తున్నారు. కరోనాతో పాటు మలేరియా తదితర అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు సాగిస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నేటి నుంచి సామాజిక పెన్షన్లు ప్రారంభించారు. పెన్షన్తో పాటు ఈ నెల 4న వీరికి కరోనా సాయం కింద మరో 1,000 రూపాయలు అందించనున్నారు. ప్రతి నెల మాదిరిగా జిల్లా నగర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు 2,250 రూపాయల పెన్షన్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. బుధవారం తమ పరిధిలోని లబ్దిదారులకు వాలంటీర్లు బయోమెట్రిక్ లేకుండా కేవలం సంతకం లేదా ఫోటోతో పెన్షన్లు అందించారు. ఈ సాధారణ పెన్షన్తో పాటు కరోనా సాయం కింద వీరికి రాష్ట ప్రభుత్వం అదనంగా మరో 1,000 రూపాయలు అందించాలని నిర్ణయించింది. ఈ నగదును ఈ నెల 4న వాలంటీర్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అందించనున్నారు. కొరటపాడు శ్రీ కోదండ రామాలయం వద్ద ఈరోజు శ్రీరామనవమి పండుగ ప్రసాద కానుకను స్థానిక ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఎమ్మెల్సీ రామకృష్ణ, అర్బన్ ఏఎస్పీ గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. పండుగ కానుకను అందించిన కిలారి వెంకటయ్య, కొమ్మినేని సీతారామయ్య మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు ప్రసాద్ను అభినందించారు. ముఖ్యంగా పేద ప్రజలకి వాళ్ళ బేసిక్ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడంలో ముందుకు రావాలి. మాటలు చెప్పటం కాదు, చేతల్లో ఇవాళ ఎవరైతే అటువంటి సేవా పనులు చేస్తారో వాళ్లే నిజమైనటువంటి ఆదర్శవంతులు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో గుంటూరులో చాలా అదృష్టవంతులం గుంటూరు ప్రజలు. అనేక చోట్ల మనం చూస్తున్నాం రకరకాల సంఘటనలు సోషల్ మీడియాలో, కానీ మన అదృష్టం గుంటూరు జిల్లాలో గుంటూరులో ఫ్రెండ్లీ పోలీసులు మనకున్నారు. ఒక్క దుర్ఘటన కూడా మనకి ఇక్కడ గుంటూరులో జరగాలి. అందుకు మనం పోలీసు వారికి కూడాను మనం ధన్యవాదాలు తెలపాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇవాళ కిలారి ఉదార స్వభావం ఉన్నటువంటి దాతలు ట్రస్టుల తరపున అయితేమి, విడిగా అయితేనేమి, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ తరపున అయితేమి, ఇలా వచ్చి మా వంతు కృషి కూడా మేము చేస్తాము, పేద ప్రజల్ని ఆదుకుంటాము అని రావడం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. అందులో భాగంగానే కొరిటిపాడు రామాలయము సేవలు నిర్వహిస్తున్నటువంటి కిలారి వెంకటయ్య, కొమ్మినేని సీతారామయ్య ట్రస్ట్ వారు 2,500 కుటుంబాలకి కావలసినటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో, కూరగాయలు కానివ్వండి, శ్రీరామనవమి పండుగ అందరం ఇళ్లలో ఉండి చేసుకోవాలి, బయట వచ్చి చేసుకోకూడదని ఒక నిబంధన ఉంది కాబట్టి, మాస్ గ్యాదరింగ్ వద్దన్నాం కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి చేసుకోవడానికి గాను కావలసినటువంటి వడపప్పు, బెల్లము, పానకం తయారు చేసుకోవడానికి, కూరగాయలు, వాళ్ళకి కావలసినటువంటి వస్తువుల్ని డోర్ డెలివరీ లాగా, దీంట్లో 2,500 ప్యాక్ కిట్లు మొత్తం తయారు చేశాం. దాంట్లో మీరు చూసే ఉంటారు మొత్తం సుమారుగా 5 కేజీల నుంచి 6 కేజీల దాకా కూరగాయలు కానీ, బెల్లం కానీ, నూనె కానీ, మిరియాలు కానీ, అట్లానే వడపప్పు తయారు చేసుకోవడం కానీ, పసరపప్పు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఇక్కడ ఇవ్వకుండా వాళ్ళ వాకిల దగ్గరకే, వాళ్ళ గుమ్మం దగ్గరకే ఇచ్చేట్టుగా వాలంటీర్లు అందరూ కూడా ఈ ప్యాక్ చేయడం కోసం కూడా గత 2 రోజుల నుంచి కూడా ఇవన్నీ నిర్వహించుకుంటూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రిన్సిపల్ మొత్తం కూడా ఏ విధంగా గైడ్ లైన్స్ ఉండే అవన్నీ పాటిస్తూ. నగరంలో కిరణ్ డెంటల్, గుంటూరు జిల్లా కాంపౌండర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో భోజనం, వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శిరీష, అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మాచారి మాట్లాడుతూ లాక్డౌన్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని అన్నారు. కరోనా వైరస్ వల్ల పడుతున్న ఇబ్బందుల వల్ల అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంటు, వైద్య రంగంలో కొంతమంది, మిగతా ఈ మున్సిపాలిటీ వర్కర్స్, మిగతా కొంతమంది వర్కర్స్ చాలామంది ఫుడ్కి ఇబ్బంది పడుతున్నారు.
మా గుంటూరు కాంపౌండ్ వెల్ఫేర్ అసోసియేషన్ మా వంతు మేము అందరం కమిటీ సభ్యులందరూ కష్టపడి రాత్రి పగలు నైట్ డ్యూటీలు చేసి కొంతమంది డేలో కూడా అందరూ వర్క్ చేసి మధ్యలో డ్యూటీలు పర్మిషన్ తీసుకొని ఈ వర్క్ స్టార్ట్ చేశాము. దీనికి కిరణ్ డెంటల్ వైద్యశాల నుంచి డాక్టర్ శిరీష గారు మమ్మల్ని ఎంతో ఇది చేసి ముందు మేము స్పాన్సర్ చేస్తామని చెప్పి పూర్తిగా మేడం గారు. నగరంలో లాక్డౌన్ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. అత్యవసర పనుల మీద వెళ్తున్న ప్రజలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కోబాల్డ్పేట ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 34 డివిజన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 200 మంది ఆటో డ్రైవర్స్ కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. సేవ్ విక్టర్, అసురేశ్వరరావు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్స్కు బియ్యం పంపిణీ చేయడం అభినందనీయమని సేవ్ విక్టర్ తెలిపారు. నిర్వాహకులను అభినందించారు. లాక్డౌన్ కారణంగా ఇక్కట్లు పడుతున్న పేద ప్రజలను ఆదుకునేందుకు సామాజిక దృక్పథంతో తుఫాన్ నగర్ 3వ లైన్ యువత నడుం కట్టింది. ఆకలితో అలమటిస్తున్న యాచకులు నిరాశ్రయులకు ఆహారాన్ని అందజేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.